ఐపీఎల్ 17 సీజన్ కు ముందు టీమిండియా కెప్టెన్ ముంబై ఇండియన్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఫస్ట్ హాఫ్ కు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్తో జరిగిన 5వ టెస్టు 3వ రోజు ఆటకు రోహిత్ ఫీల్డింగ్ కు సైతం రాలేదు. హిట్ మ్యాన్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు బీసీసీఐ కూడా పేర్కొంది. అయితే అమెరికా వెస్టిండీస్ వేదికగా మరో 3 నెలల్లో T20 వరల్డ్ కప్ జరగనున్న వేళ ఈ మెగాటోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ గా ఉండాలని హిట్ మ్యాన్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఈ ఏడాది ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండాలని రోహిత్ ఫిక్స్ అయినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే ఈ లీగ్ లో సెకండ్ హాఫ్ కు రోహిత్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత ముంబై ఇండియన్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించింది. రోహిత్ స్థానంలో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను తమ జట్టు పక్కనను ముంబై అప్పగించింది. గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ ను ముంబై ట్రేడింగ్ చేసుకుంది. కాగా మార్చి 22 నుంచి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చెపాక్ వేదికగా ఆర్సీబీ చెన్నై జట్లు తలపడనున్నాయి.